ఇంట్రెస్టింగ్ కొర్తూరే తెలియలేదు విడాకులు ఇచ్చేస్తానంట భర్తకు డ్రైవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైన భార్య దంపల మధ్య దంపతుల మధ్య సైతకు పోలీసుల కౌన్సిలింగ్ అంట ఆదిలాలోని సాయిజన్స్లో చాలా పెద్ద ఇష్యూ అండి ఇట్లాంటి ఎందుకంటే హర్ట్ అవుతారు ఈగో ఉంటుంది కదా మనుషులకు కూడా ఆమెకు కూడా ఈగో ఉంది కూర్కూరే తెలియదని పిల్లం డైవర్స్ ఇస్తుంది అంట ఇట్లాంటివి దేశంలో పెద్ద వార్తలు కూడా ఎందుకంటే మన వ్యవస్థ ఎట్లా తయారైతుందంటే ఇంతకంటే దారుణమైనటువంటిది ఇంకోట పెన్ నిజంగా బంజారా పీయలేదని అశతుర్తి అయిపోయింది అశత్రుతి అయిపోయింది బంజారా తాగేదని మా ఆమె కూడా ఓ రోజు అలిగింది తెలియదని ఎందుకంటే ఇట్లా ఈ తృతీయాలు ఆ తృతీయాలు బంగారం తేలేదు లేకపోతే ఇంకేదో సినిమా ఈ దాంట్లో చదివితే బాగుంటుంది కానీ ఇవి కుర్కూరే తేలేదని అలిగిందంట ఆమె పెన్లో దానికి డైవర్స్ ఇస్తుంది అంట ఇవో లాయర్ ఫీజు పెట్టుకుంటే సంవత్సరం సరిపోయినని కుర్చూరి ప్యాకెట్లు వస్తాయి అంటే ఆమె అనుకుండొచ్చు ఏడు తురుకూరేదే అనివాడు నాకు కనీసం అంటే కుర్కూరే అనేది అనవుడు నాకు ఇంకేమి తెస్తడానికి ఇల్లల తల్లిదండ్రులు ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే అబ్బాయిలకు కూడా చెప్తున్నాం అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అబ్బాయిలకు చెప్పాలి అరే పిల్లం కుర్కురే అడిగిన తేవాలే ఇంకేదని అడిగిన తేవాలి అని కానీ అమ్మాయిల తల్లిదండ్రులు అయితే మినిమం నేర్పించాల్సినటువంటి వ్యవస్థ ఈరోజు భయంకరం ఇది చూడడానికి చాలా సిల్లీ అండ్ కామెడీ వార్తనే కానీ మన వ్యవస్థలు ఏ విధంగా తయారవుతున్నటువంటికి ఇది నిదర్శనం అని చెప్పాలి గుర్తురే ప్యాకెట్ తేలేదని ఏదైనా పిల్లం డైవర్సిటీ పోతుందంటే ఇంకా అసలు ఇది ఏమంటారు ఏమంటారు ఆ చరిత్రలో ఈ అధ్యాయం అని చెప్పాలి ఇట్లాంటి రీజన్స్కి కూడా పోయేటట్టు మన పిల్లల్ని పెంచుతున్నామా అనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నటువంటిది అంటే నేను కూడా ఓ ఆడపిల్ల తండ్రినే బట్ ఎవరిమైనా సరే ఆడపిల్లలకి మినిమం నేర్పించాల్సినటువంటిది సర్దుకుపోయే తత్వాలు అనేటివి లేకుండా నీవు సంపాదిస్తలేవా ఆయన సంపాదిస్తున్నాడు అడుగు రాదు అనేటువంటి దీన్ని నేర్పించొద్దు పిల్లలకి ఎందుకంటే ఆడోలు కష్టపడుతున్నారు మోదోళ్ళు కష్టపడుతున్నారు బట్ స్టిల్ అనేటోడు పది వ్యవస్థలు పది పనులు చేసే మెంటల్ టెన్షన్ ఉంటే మళ్ళీ ఈ టోరెటోరే ప్యాకెట్ల లొల్లు ఈ ఆ చతు బారందాలేదలు అలగుడా అలు లేదంటే ఇంగో ఇంగ్రో కూడా అనేటువంటిది చిన్న చిన్న విషయాలే చాలా పెద్దగా పోతాయి కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పెంపకం మీద నేను అనుకుంటా ఇట్లాంటిది ఓ ఇన్స్టిట్యూట్ పెడితే పెద్ద ఫేమస్ అవుతుందేమో అనుకుంటా ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలా లేదంటే మోపిల్లలే మోపిల్లకైనా పెట్టాలి పెళ్ళైన తర్వాత తోటి ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటిది ఇవి నిజంగా నేను అనుకుంటా ఫ్యూచర్లో ఇట్లాంటివి కూడా వస్తాయేమో కూర్చునేది లేదని లేకపోతే ఏంటని ఉంటదా కూర్చురేది లేదని పిల్లలు విడాకులు పోతుంది